Sri Krishna Devaraya Rajulunati Kalamlo, Rayalaseema ante, Ratnalaseemaga Pilichevaru. Aite, Kalam Mari Kodi, Rayalaseema, Ralaseemaga Maripoyindi. Anati Nunchi, Ippatidaka, Anantapuram Jilla, Vajrakaruru, Kurnoolu Jillaloni, Junnagiri, Chippagiri Prantalo, Varshakalamlo, Ippatiki, Vajralu Dorukutayani, Vivida Rashtrala Nundi Prajalu, Ekkuvaga Vastuntaru. ఈ మధ్యనే అనంతపురం జిల్లాలో వజ్రాలు బంగారు ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్టు జిఎస్ఐ ప్రకటించింది. వజ్రకరూరు ప్రాంతంలోనే వీటిని గుర్తించామని జిఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీధర్ తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఒక క్యారెట్ కంటే తక్కువ నాణ్యతతో వజ్ర ఖనిజాలు ఉన్నాయని చెప్పారు. వెలుగు చూసిన వజ్రాల ఖనిజ నిక్షేపాల వంటివే అనంతపురంలోనూ ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ఇదే అంశంపై అనంతపురం జిల్లా వజ్రకరూరు నుంచి మా ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారం అందిస్తారు. రాయలసీమ అంటేనే రత్నాలసీమ అనేది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో ఉన్నప్పుడు మాత్రం అంటే రాయలసీమ రత్నాలసీమలతో పోల్చారు. అంటే రాళ్ళసీమ అంటే ఇప్పుడు అనంతపూర్ అంటేనే కరువు కాటకాలు రాళ్ళు రప్పులు మాత్రమే కనిపిస్తాయి. అంటే ఒకప్పుడు ఇదే అనంతపూర్లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలన్నీ రాళ్ళులాగా పోసి అమ్మారు అనే సామెత పూర్వ పెద్దలు అంటే గత 500 సంవత్సరాల క్రితం చెప్పుకునేవాళ్ళు. అది కాలం రాను రాను మొత్తం ఈ రాయలసీమ రత్నాలసీమని రాళ్ళసీమగా మార్చి అనేక చిత్రాల్లో కూడా చెప్పారు. అదేవిధంగా ఈరోజు నిన్నైతే ఏదైతే ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ చెప్పారో అనంతపూర్ జిల్లా వజ్రకరూరులో 390 కిలోమీటర్ల అంటే వజ్రాలు కానీ బంగారు కానీ ఉన్నాయని వాళ్ళు నిన్న ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ తేల్చారు. అదేవిధంగా ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ అనంతపూర్ జిల్లా వజ్రకరూరు మండలము అంటే పర్టికులర్గా ఇక్కడ చూస్తున్నాము వజ్రములు ఒక కర్మాగారం అని 1980లో స్థాపించారు ఈ ఫ్యాక్టరీని. 1980 నుంచి ఇప్పటికి దాదాపు 38 సంవత్సరాలు అవుతుంది. అంటే దీంట్లో అభివృద్ధి చేసిందేది ఏమాత్రము లేదు అనే మొత్తం ఇప్పుడు చూస్తుంటే చెట్లు మొత్తం అన్ని కంపు చెట్లు ఇవన్నీ అయిపోతున్నాయి. అంటే భారతీయ భూవిజ్ఞాన సర్వశిక్షణ ఏకాలజీ వజ్రం ఒక కర్మాగారం స్థాపించి కానీ 38 సంవత్సరాలైనా కూడా ఇక్కడ నిరుపయోగంగా ఉంది తప్ప ఈ కర్మాగారం ఈ ఫ్యాక్టరీని మాత్రం ఎలాంటి డెవలప్ చేయలేదు అని గత అనేక సార్లు ఈ మొత్తం ఛానల్స్ కూడా పత్రికల్లో కూడా రాసినా కూడా అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్టికులర్గా ఎలాంటి స్పందన లేదు అని చాలా కథనాలు వచ్చినా కూడా వీళ్ళు పర్టికులర్గా ఈ కర్మాగారం గురించి ఎప్పుడు స్థాపించారు ఏంటి అనేది వజ్రకరు స్థానికంగా ఉండే వ్యక్తులు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాము. అసలు ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు ఎస్టాబ్లిషింగ్ చేశారు ఇందులో ఏం చేసేవాళ్ళు అనేది చెప్పండి. అంటే ఈ వజ్రాలకు సంబంధించిన అంటే వజ్రకరూరు అంటేనే వజ్రాలకు సంబంధించినది గతంలో అంటే ఇప్పటికి కూడా గత 25 సంవత్సరాల నుంచి అంటే వర్షం పడితేనే తొలకరి చినుకలు పడితేనే అంటే మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాలు మొత్తం సౌత్ రాష్ట్రాల నుంచి వచ్చి అంటే పర్టికులర్గా నెలలు ఇక్కడ ఉండి వజ్రాల కోసం శోధించి అంటే దొరుకుతాయనే ఒక ఆశతో పొలాల్లో తిరిగేవాళ్ళు. ఇప్పటికి కూడా ఆనవాయితీ కనిపిస్తుంది. ఏంటి అసలు ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు స్థాపించారు నిజంగా ఆర్కియాలజిస్టు లాంటి సైంటిస్టులు చెప్పినట్లు ఇక్కడ వజ్రాలు కానీ లేకపోతే బంగారు గాలు కానీ ఉన్నాయనుకుంటారా మీరు స్థానికంగా? స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ఈ భూగర్భ జలాశయంచు వజ్రాల పరిశోధన సంస్థ అనేది ఇక్కడ వచ్చి మన ఇండియాలోనే వచ్చేసి ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది ఒకటి వజ్రకరు మండల కేంద్రీకంలో ఉంది. ఈ వజ్రకరు మండల కేంద్రీకంలో వచ్చేసి 1974-75 సంవత్సరంలో ఆ సంవత్సరంలో పునాది వేశారు. ఇక్కడ బ్రిటిష్ నాటి పరిపాలన నుంచి కూడా అనవాలుగా గుంతులు బావులు తోకాలు కూడా లోయల్లో చాలా మంది తొగినారు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వజ్రాల ఫ్యాక్టరీ నిర్మాణాలు పెడతామని చెప్పేసి టింబర్ లైట్స్ ఇక్కడ ఉన్నటువంటి పావన మండలం అనంపల్లి చెరువైతేనం ఉంది ఇక్కడ ఆనవాళ్ళు కూడా వస్తున్నాయి. వర్షాల కోసం వేటు పడితేనే వజ్రాల కోసం ఇక్కడ చాలా మందికి దొరుకుతూనే ఉన్నాయి. అవి జీరో బిజినెస్గా ఈ ప్రభుత్వ అధికారులకు కానీ గుట్టుచప్పుడు కాకుండా కర్నూలు డిస్టిక్కు ఇదే స్థానికంగా ఉన్నటువంటి కొందరు అదేవిధంగా వజ్రం పరిశోధన కేంద్రాలు చేస్తున్నటువంటి దానితో నా చీకటి బిజినెస్గా చేస్తున్నారు. దీనిపైన అధికారులు కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏటువంటి కూడా దానిపైన పరిరక్షించలేదు. మరికొంతమంది అంటే ఓల్డ్ పీపుల్స్ పొలాల్లో కూడా ఉన్నారు. అంటే ఆనవాయితీగా వస్తుంది వర్షాలు పడితే కానీ ఎండాకాలంలో కానీ పర్టికులర్గా వజ్రాల గురించి ఎతకడానికే మొత్తం సద్దులు అన్నం కట్టుకొని వెళ్ళిపోయి 24 గంటలు అక్కడ ఇచ్చే సెంటర్ దొరుకుతాయేమో అనే ఆనవాళ్ళ ఆశతో అలాంటిది ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ వచ్చి చూసాం లోపలికి కూడా ఎంట్రీ అలో లేదు. అంటే ప్రతిదీ సెంట్రల్ నుంచి అనుమతి వస్తేనే లోపలికి అలో ఉంటుంది. మీడియా కానీ లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అధికారులకు కానీ ఎవరికి అనుమతి లేదు అని చెప్తున్నారు. మరి కొంతమంది రైతులు ఉన్నారు అక్కడ వాళ్ళని అడిగి కనుక్కుందాం. ప్రస్తుతం మనం వజ్రకరూరు పొలాల్లో ఉన్నాము.
ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాము. అంటే చెప్పేది ఆయన, అంటే నువ్వు ఇంతకుముందు అంటే వజ్రకరూరు అంటేనే వజ్రాలకు ఫేమస్, వర్షాకాలంలో ఎక్కువగా ఎత్తుకుతుంటారు. నువ్వేమన్నా ఎత్తుకుతుంటావో, మామూలు వజ్రాలు కనిపించుతుంటాయి నీకేమన్నా పొలాల్లోకి వెళ్ళినప్పుడు? మేము పోయినప్పుడల్లా మామూలు ఎత్తుకుతుంటాము. మా ఇంతవరకు మాకేం చిక్కలేదు. ఇక్కడ ఎక్కడ నుంటే వస్తుంటారు, ఇక్కడ సద్దలు కట్టుకొని అంతా మామూలు ఎత్తుకుతూ ఉంటారండి ఇక్కడ. అంటే వర్షాకాలంలోనే ఎత్తుకుతారా, ఎండాకాలంలో కూడా ఎత్తుకుతారా? తెలుకోకుండా వాళ్ళు ఏ కాలంలో కానీ వస్తుంటారు, వచ్చి మా తిరిగిపోతుంటారు. అంటే ఎక్కువ ఏ కాలంలో వస్తారు? ఒక్క వర్షాకాలంలోనే వచ్చేది. ఎప్పుడు అంటే జూన్ జూలైలోనా లేకపోతే? మామూలు పంట ముందర వస్తారు, పంట వేసేదానికనే ఇక్కడే ఉంటారు ఎత్తుకుంటా. వర్షాలు పడితే మాత్రం ఇక్కడే ఉంటారు. అంటే మీ ఊర్లో వజ్రకరువులు ఎవరికైనా దొరికాయా అంటే? దొరికినాయి. అంటే సంవత్సరము ఇప్పుడు సంవత్సరం పొడవునా ఎత్తుకుంటారు కదా, సంవత్సరానికి ఒక 10 మందికి 5 మంది కన్నా దొరుకుతాయి? ఎక్కువ దొరుకుతాయి, 10 మందికి ఏమో ఎక్కువే దొరుకుతాయి. అవి ఎక్కడ అమ్ముకుంటారు? అవి ఎక్కడ అమ్ముకుంటారు మనకేం తెలియదు. వాళ్ళు దొరికిన వాళ్ళు అంటే వ్యాపారస్తులు వస్తుంటారా వజ్రకరువులు? ఇక్కడ ఈనాడు వస్తారంట, మనమేం చూడలేదు వాళ్ళని, వచ్చి ఇక్కడే వ్యాపారం చేసుకుని పోతానంట. ఇది ఇక్కడున్న ప్రజలు చెప్తున్నది. అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో, మా ఖనిజాలు ఈ పేపర్లకి మీడియాకి దీనికి పరిమితం అయితే తప్ప, ఇప్పటి వరకు అయితే గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కర్మాగారం స్థాపించినా కూడా ఎలాంటి ఉపాధి కల్పించలేదు. ప్లస్ అదేవిధంగా ఎలాంటి అంటే ఈ పలానా వజ్రకరూరులో ఇంత గ్రానైట్ లేకపోతే పలానా వజ్రాలు ఉన్నాయి లేకపోతే బంగారు గనులు ఉన్నాయని మాత్రం అధికారులు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇదంతా లో దంద అంటే చీకటి బిజినెస్ లాగా తయారైంది. కానీ ఉన్న పేరుకు మాత్రమే వజ్రాలు దొరికితే అక్కడ ఉంది వజ్రకరువులు అని పత్రికలకి టీవీ ఛానల్స్కి పరిమితం అయితేనా అధికారులు అంటున్నారు ఇక్కడ స్థానికులు. ఇప్పటికైనా వజ్రకరూరుని మొత్తం మార్చాలని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్ కుమార్తో రామాంజనేలు, అనంతపూర్.